అండి, మీ ఈశ్వరిని ఈరోజు కోడిగుడ్లు పూజ చేసుకుంటున్నామండి. అలాగే మనం పాతకాలపు అమ్మమ్మ ఉండే విధంగా పాత శుద్ధి పండుతో చేసుకుందాం. అలాగే 5 కోడిగుడ్లు తీసుకుని వాటర్ వేసుకుని ఇలా స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకున్నాక మనం ఒలిసేసుకొని గిన్నెలో తీసుకుందాం. ఇలా గిన్నెలో తీసుకున్నాయి పొయ్యి మీద మొగ్గులు పెట్టుకునండి. ఆయిల్ వేసుకొని కోడిగుడ్లు బాగా వేయించుకొని గిన్నెలో తీసేసుకుందాం. ఇలా గిన్నెలో తీసుకున్నాక ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరప ముక్కలు వేసుకొని బాగా వేయించుకొని టమాటా ముక్కలు వేసుకొని అవి కూడా బాగా వేయించుకొని పసుపు సాల్ట్ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఇలా మనం వేయించుకున్నాక కారం వేసుకొని బాగా మగ్గనిచ్చాక ముందుగా ఏపి పెట్టుకొని కోడిగుడ్లు వేసుకునండి. అవి కూడా బాగా వేయించుకొని 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ఇదిగోండి, ఇలాగా అప్పుడు 1/2 గ్లాస్ అట్టి వాటర్ ఒట్టి మనం చింతపండు కోడిగుడ్డు సైజులు తీసుకొని నానబెట్టుకొని గుజ్జు తీసుకోవాలండి. తీసుకున్న గుజ్జు ఇలాగ వేసేసుకొని బాగా ఉడికించుకోవాలి. మనం ఉడికించుకున్నాక ఇదిగోండి బాగా ఉడికింది మనకు అయిపోయింది. అలాగే గిన్నెలో తీసేసుకుందాం. ఇలా గిన్నెలో తీసేసుకున్నాక అలాగే ఇదిగోండి గిన్నెలో తీసి తెచ్చేసుకున్నాం కాబట్టి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబర్స్. మీ ఈశ్వరి కుకింగ్ ఛానల్.